హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రియాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ హరిప్రియ. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదే ఇన్స్టెంట్గా పాలకోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ముందుగా ఒక ప్యాన్లో 1½ స్పూన్ నెయ్యిని వేసుకుని కొంచెం కరిగించుకోవాలి. దాని తర్వాత నెయ్యి కరిగిన తర్వాత 1½ కప్ కాచి చల్లార్చిన పాలుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెంటనే 1 కప్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మనకు మిల్క్ పౌడర్ అంటే బయట ఎక్కడైనా షాప్స్లో దొరుకుతుంది కదా. సో దాని తర్వాత 1/2 కప్పు షుగర్ పౌడర్. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం నెమ్మదిగా ఇలా పాలు, మిల్క్ పౌడర్, నెయ్యి, షుగర్ పౌడర్ ఇలా అన్నీ కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. అస్సలు ఉండలు ఉండకుండా జాగ్రత్తగా అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మెదుపుకుంటూ కలుపుకుంటే మనకు ఉండలు ఏమైనా ఉన్నా జస్ట్ స్మాష్ అయిపోతాయి. ఇలా బాగా కలుపుకోవాలి. సో ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఇలా వెంటనే చేసి పెట్టేస్తే మనకు స్వీట్ చేసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది స్వీట్ కూడా. సో ఇలా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే తొందరగా అవుతుంది, కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి, మనకు మంచి కలర్ అనేది ఉండదు. సో ప్యాన్ అడుగును కూడా అంటేసుకుంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవడమే చాలా మంచిది. బాగా ఇలా దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలండి మనకు కోవా అనేది. సో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఇన్స్టెంట్ కోవా అనే పేరే కానీ మనకు రియల్ కోవా లాగే ఉంటుంది. బాగా దగ్గర పడిపోయిన తర్వాత మనం కొంచెం ఇలాచీ పౌడర్ను జల్లుకుని ఇలా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం కోవా బిళ్ళలను చుట్టేసుకోవాలండి. సో అది కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేసుకోవాలి. మొత్తం చల్లారాక చేస్తే మనకు కోవా బిళ్ళలు అనేవి పర్ఫెక్ట్గా రావు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేతికి నెయ్యి రాసుకుని ఇలా చిన్న చిన్న ముద్దగా తీసుకుని ఉండలా చేసుకోవాలి. ఇలా ఉండలా చేసుకున్న తర్వాత మనం మన ఫింగర్స్తో ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే చాలండి, మనకు పాలకోవా రెడీ అయిపోతుంది. మనం ఇలా అయినా సర్వ్ చేయొచ్చు, లేదంటే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యూజ్ చేయొచ్చు. కాజు, బాదాం, పిస్తా. ఇక్కడ నేను 1/2 కట్ చేసుకున్న బాదాంని ఇందులో పెట్టుకుని సర్వ్ చేస్తున్నాను. సో ఇదే విధంగా అన్ని పాలకోవాలను మనం సిద్ధం చేసుకోవాలండి. సో ఇది చాలా చాలా సింపుల్ ప్రాసెస్. అండ్ మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలి, పాలకోవా ముఖ్యంగా తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో పాలకోవా అనేది కొంచెం లెంగ్దీ ప్రాసెస్ కదా మనం రియల్గా చేస్తే. సో ఇది ఇన్స్టెంట్గా అయిపోతుంది కాబట్టి చాలా అందరికీ బాగా నచ్చుతుంది. సో ఇదే విధంగా అన్ని పాలకోవాలను మనం సిద్ధం చేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఇలా పాలకోవాలను ఇలా ఇన్స్టెంట్గా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం బయట కొనుక్కుని తీసుకుంటే వాళ్ళు ఏం కలుపుతారో ఏం చేస్తారో అని మనకు కొంచెం డౌట్ ఉంటుంది. సో ఇలా హోమ్మేడ్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ, అందరూ పిల్లలు కూడా ఇష్టపడుతూ తింటారు. సో మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ప్రాసెస్ అండ్ ఇంగ్రీడియంట్స్ కోసం నా వెబ్సైట్ని విజిట్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.